హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైజ్ అవర్ లిమిట్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం బార్లీతో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. బార్లీ ఒకప్పుడు మన పాత జనరేషన్స్లో చాలా రెగ్యులర్గా యూజ్ చేసుకుని బార్లీ వాటర్ తాగేవాళ్ళు. బార్లీ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ సూపర్ ఫుడ్ అండి. కానీ మన జనరేషన్స్కి వచ్చేటప్పటికి ఇంకా కొత్త కీన్వా అని, తర్వాత రవ్వ, మిల్లెట్స్ అట్లా కొత్త కొత్త ట్రై చేస్తున్నాం, కానీ బార్లీని మాత్రం చాలా నెగ్లెక్ట్ చేసాము. కానీ ఇప్పుడు మనం దాని యొక్క బెనిఫిట్స్ తెలుసుకుని మళ్ళీ మనం బార్లీని మన మీల్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే అది మనకి చాలా మంచిది. బార్లీలో 62% డైటరీ ఫైబర్ ఉందండి. మనం తీసుకునే ప్రతి సర్వింగ్కి 20-25% ఫైబర్ మనకు అందుతుంది. ఇప్పుడు మనం చూడబోయే బార్లీ దోశలో మనం ఉరద్ దాల్ అంటే మినప్పప్పు అసలు యూజ్ చేయము. ఓన్లీ మినప్పప్పు బదులు బార్లీ ఒక్కటే యూజ్ చేస్తాము. 1 కప్ బార్లీ తీసుకోవాలండి, 2 కప్స్ రైస్ తీసుకోవాలి. నేను దోశకి బ్రోకెన్ రైస్ వాడతానండి. 1/2 కప్ స్ప్లిట్ దాల్ అంటే పచ్చిశనగపప్పు. బార్లీతో ఏదైనా వెరైటీ చేసుకునేటప్పుడు ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇట్ టేక్స్ టూ లాంగ్ టు కుక్ అనమాట. ఎక్కువసేపు నానబెట్టుకుంటే బెటర్ ఎప్పుడైనా సరే. అన్నీ మినిమం 4-5 అవర్స్ నానబెట్టాలండి. మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బార్లీలు ఉంటాయండి. అందులో హోల్ బార్లీ ఇస్ ద బెస్ట్. అంటే కొంచెం గోధుమల్లాగా కలర్లో ఉంటాయి. అదే కనుక పాలిష్డ్ బార్లీ అనుకోండి, మనం తిన్నా వేస్ట్, అందులో మనకు కావాల్సిన విటమిన్స్ ఏమీ ఉండవు, సో దానికి యూజ్ లేదు. సో ఎప్పుడైనా హోల్ బార్లీని ప్రిఫర్ చేయండి. చక్కగా నానిపోయాక దాన్ని మనం మిక్సీ వేసుకోవాలి. చూసారా, మధ్య మధ్యలో హస్కీగా ఉంది. హోల్ బార్లీ అనమాట నేను తీసుకున్నది, అందుకే ఆ కలర్లో ఉంది. నార్మల్ దోశ పిండి కన్నా ఇంకా కొంచెం బ్యాటర్ ఇలా తిన్నగా ఉండాలండి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది దోశ. ఇప్పుడు బ్యాటర్ని మినిమం 3 అవర్స్ ఫర్మెంట్ అవనివ్వాలండి. ఆఫ్టర్ ఫర్మెంటేషన్ చూసారా, పైన అంతా ఉన్న వాటర్ని ఇట్లా డ్రైన్ చేసేసుకోండి. ఇప్పుడు రెస్ట్ అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దోశ వేసేటప్పుడు మనకి పెనానికి అతుక్కోకుండా చాలా జాగ్రత్త పడాలన్నమాట, అందుకని ఆనియన్తో బాగా రబ్ చేశాను. బార్లీ దోశకి పెనం చాలా వేడిగా ఉండాలండి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దానిని సిమ్లోనే బాగా కుక్ అవనివ్వాలి. చాలాసేపు సిమ్లో కుక్ అవ్వాలి దోశ. మనకి బార్లీ ఎంత కుక్ అయితే అంత మంచిది, లేదంటే దానిలో ఉన్న ఫైబర్ మన బాడీకి సరిగ్గా రీచ్ అవ్వదు, అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి ఇటు సైడ్ బాగా కుక్ అయిపోయిందని తెలుస్తుంది కదండి, ఇప్పుడు దీన్ని టర్న్ చేయాలి. ఈ దోశ మనకి నార్మల్ దోశలాగా బ్రౌన్గా కాకుండా ఇట్లా యెల్లోయిష్గా కనపడుతుందండి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. చాలా వరకు ఫైబర్ కాబట్టి దానిని మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, కుక్ అయిందా లేదా అని. మన దోశలు రెడీ అయిపోయినాయి. మీకు ఎలా ఇష్టమైతే అలా చట్నీతో కానీ, కారపుళ్ళతో కానీ దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చండి. కలర్లో తప్ప టేస్ట్లో మనకేం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఫ్రెండ్స్, మీరు కూడా బార్లీ దోశని ట్రై చేయండి, చాలా హెల్తీ అండి. బార్లీని ఎవ్రీ వీక్లీ మీల్లో
మీరు అట్లీస్ట్ 2 times యూజ్ చేయండి. దానిలో ఉన్న బెనిఫిట్స్ మనం కూడా పొందుదాం. ఓకే, సీ యూ దెన్, బాయ్.